హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ జాబ్ కనుక మీరు కొట్టగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో ఎందుకు నేను అలా చెప్తున్నానంటే, సో ఇవి మనకు హయ్యెస్ట్ శాలరీ ఉండేటువంటి ఉద్యోగాలు. ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు 1,07,000 రూపీస్ అనేటువంటిది పర్ మంత్ ఉంటుంది. ఇది వితౌట్ అకామిడేషన్. సో విత్ అకామిడేషన్ అయితే మనకు 73,000 రూపీస్ అనేటువంటిది పర్ మంత్ శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకు తెలంగాణలో ఇవ్వడం జరిగింది. సో అది మనకు హైదరాబాద్ అండ్ వరంగల్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి మనం రాసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే వీడియోలో మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో వివరాలకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఇది మనకు సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇది, సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకు మార్చ్ 7 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 23 వరకు మనకి లాస్ట్ డేట్గా ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది మనకు 3 లెవెల్స్లో ఉంటుంది. ఒకటి ఫేజ్ 1, అదేవిధంగా ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3. సో ఫేజ్ 1 వచ్చేసి మనకు ఫేజ్ 1 అండ్ 2 వచ్చేసి మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డేట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏప్రిల్ 12 వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది అండ్ మే 3కి వచ్చేసి ఫేజ్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటుంది. అంటే వితిన్ 3 మంత్స్లో మనకి ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అంటే చాలా తక్కువ టైంలో మనకు జాబ్ కొట్టేటువంటి అవకాశం కూడా దొరుకుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పోస్టుల వివరాలు వచ్చేసి మనకు నియర్లీ 147 జాబ్స్ అనేది ఉండడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి జనరల్ సంబంధించినటువంటి జాబ్స్. సో అవి వచ్చేసి మనకు అన్రిజర్వ్డ్లో వచ్చేసి 32 పోస్టులు అనేవి ఉన్నాయి. సో అండ్ ఓబీసీ వాళ్ళకు 22, ఎస్సీ వాళ్ళకు 12 అండ్ ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 8. టోటల్గా 80 పోస్టులు అనేటువంటి మనకు ఈ విభాగంలో ఉండడం జరిగింది. సో దీనికి కనుక మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే, సో మనకు మాస్టర్ డిగ్రీ ఇన్ అంటే మీన్స్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ లా. సో మాస్టర్ ఆఫ్ డిగ్రీ అంటే మీన్స్ పీజీ అనేది చేసి ఉండాలి, లేదంటే దీనికి మనకు బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ లా అనేది మనం కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మనకు ఎల్ఎల్బీ చేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా పీజీ చేసినటువంటి వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే మనకు లీగల్కి సంబంధించి, సో దీనిలో మనకు అన్రిజర్వ్డ్లో 12 పోస్టులు ఉన్నాయి అండ్ రిమైనింగ్ ఓబీసీలో 4, అదేవిధంగా ఈ విభాగంలో చూసుకుంటే 6, దీనిలో 28. టోటల్గా మనకు 34 వేకెన్సీస్ అనేది సో మనకు లీగల్ విభాగాలు ఉండడం జరిగింది. సో దీనికి వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ లా అంటే మీన్స్ దీనికి కూడా మనకు లాయర్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు, మనకు ఎల్ఎల్బి చేసినటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేసి మనకు 17+5, సో టోటల్గా మనకు 22 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. దీనికి వచ్చేసి బీటెక్ అభ్యర్థులు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్లో, సో ఇక్కడ ఎలక్ట్రికల్ విభాగం చెందిన వాళ్ళు, అదేవిధంగా కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి చెందిన బ్రాంచ్కి చెందిన వాళ్ళు, సో అదేవిధంగా అండ్ ఎంఎస్సి పీజీలో మనకు విత్ 2 ఇయర్స్ కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి అయితే ఎంసీఏ వాళ్ళు కావచ్చు, అదే ఎంఎస్సి కంప్యూటర్ చేసినటువంటి పీజీ అభ్యర్థులు కూడా ఈ విభాగంలో ఈ 8 పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిమైనింగ్ పోస్టులు కనుక చూసుకుంటే ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ తోటి ఉన్నాయి. మిగతా కూడా ఇక్కడ ఇంజనీరింగ్ విభాగానికి వచ్చేసి మనకు ఒక్కొక్కటి చొప్పున మనకి పోస్టులు ఉండడం జరిగింది. సో వాటికి సంబంధిత సివిల్, అదేవిధంగా కొన్నిటికి వచ్చేసి ఎలక్ట్రికల్, అదేవిధంగా డిగ్రీ స్టాటిస్టికల్ మాస్టర్ డిగ్రీ అంటే పీజీలో స్టాటిక్స్ చేసినటువంటి వాళ్ళు కూడా మనకి దీనిలో వేకెన్సీస్ అని ఉండడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు క్లియర్గా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో దాన్ని చూసిన తర్వాత మీరు అయితే అప్లై చేయండి. సో దీనికి ఏజ్ వచ్చేసి మనకు యాజ్ యూజువల్గా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వయసు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు వర్తిస్తుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే మనకు 100 మార్క్స్కు మనకు ఫేజ్ 1 అనేది కండక్ట్ చేస్తారు. సో ఫేజ్ 1 కింద పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేటువంటి 2 పేపర్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో అది 100 మార్క్స్కి ఉంటుంది, అది 60 మినిట్స్లో మనం చేయాల్సి ఉంటుంది. దీనికి మినిమం కట్ ఆఫ్ వచ్చేసి 30% అనేది మనం చేయాల్సి ఉంటుంది, అంటే మీన్స్ 30 మార్క్స్ అనేది మనకు రావాలి. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సిలబస్ ఏ విధంగా ఉంటాయి, క్వశ్చన్స్ మనకు అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో అవే జనరల్ అవేర్నెస్, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ జిఎస్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేది మనకు ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 కూడా మనకు వచ్చేసి 100 మార్క్స్ అనేది ఉంటుంది. సో దీనికి కూడా మనకు టోటల్గా 40% అనేది కట్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. 40 మినిట్స్లో మనం చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇది ఫేజ్ 1 అండ్ అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకు 2 పేపర్స్తో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో టోటల్గా మనం దీనికి 40% అండ్ 30% అనేటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనకు
ఇంటర్వ్యూ అనేది పిలవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు పేపర్ టూలో 200 మార్క్స్ అనేది ఉన్నది, ఒకటి వచ్చేసి జనరల్ స్టడీస్ 100 మార్క్స్, అదేవిధంగా లీగల్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఆ సబ్జెక్టు సంబంధించినటువంటి దానిలో 100 మార్క్స్, అంటే 200 మార్క్స్ వచ్చేసి పేపర్ టూ, అదేవిధంగా పేపర్ వన్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. సో పేపర్ ఫేజ్ వన్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. టోటల్గా మనకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మనకు ఆ మార్క్స్లో వెయిటేజ్ ఆధారంగా, ఆ వెయిటేజ్ అనేది ఎట్లా ఇస్తారంటే ఇక్కడ ఇచ్చారు 1/3 అండ్ 2/3 అండ్ 2/3 వెయిటేజ్ ప్రకారం మనకు ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే, సో మనకు ఇంటర్వ్యూ ఆధారంగానే మనకు మళ్ళీ మెరిట్ లిస్ట్ పెట్టి ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజ్ కనుక చూసుకుంటే కొంచెం ఎక్కువనే ఉండడం జరిగింది. ఇక్కడ ఓబీసీ అంటే జనరల్ అభ్యర్థులకు వచ్చేసి, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి మనకు 1000 రూపీస్ అనేది ఆన్లైన్ ఫీజ్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి ఓన్లీ 100 రూపీస్ అనేటువంటి మనకు అప్లికేషన్ ఫీ అనేది ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా కింద నేను కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ పెడతాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా దీని లింక్ ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ కాండి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను దానిలో అయితే మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.